మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఓ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. పవర్ లోకి రాకముందు పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా అక్కడి నుంచే ప్రారంభించడం ఆయన సెంటిమెంట్. అది పవర్ లోకి వచ్చాక కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆయన. తాజాగా వితంతువులు వృద్ధులకిచ్చే పెన్షన్ల పథకం ఆశ్రాని కూడా మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు నుంచి ప్రారంభించారు కేసీఆర్. గతంలో మెదక్ కరీంనగర్ జిల్లాల నుంచి పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టైంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ నేపథ్యంలోనే 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. అనేక ఆటుపోట్ల తర్వాత ఆయన మహబూబ్ నగర్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న టైంలోనే తెలంగాణ రావడంతో పాలమూరు సెంటిమెంట్గా మారింది. అధికారంలోకొచ్చిన తర్వాత కూడా మహబూబ్ నగర్ సెంటిమెంట్ ని కేసీఆర్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఆసరా పథకాన్ని కూడా ప్రారంభించారు కేసీఆర్. ఇప్పటి వరకు ప్రభుత్వం పలు పథకాలు ప్రకటించినప్పటికీ మొదలుపెట్టిన మొట్టమొదటి పథకం ఆసరాకి పాలమూరు జిల్లా కొత్తూరు వేదిక అయింది.